హలో అండి, వెల్కమ్ టు సిరి ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో మీకు నేను ఈ డిజైన్ కుట్టి చూపిస్తున్నాను. నేను దీన్ని గ్రాఫ్ మీద డ్రా చేశానండి, ఎందుకంటే మీకు డిజైన్ సైజ్ అనేది అర్థం కావడం కోసం. ఈ చివర డిజైన్స్లో జర్దోసి ఇలాంటివి పెట్టన అవసరం లేదండి, అది అడుక్కి వెళ్ళిపోతుంది. ఈ అంచుల్లో కూడా కుందన్స్ లాంటివి ఉంటే స్టిచ్చింగ్ అయిపోయాక పెట్టుకోండి. ఈ డిజైన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ మెజర్మెంట్స్కి అనుగుణంగా డ్రా చేసుకోవచ్చు ఈజీగా. ఈ డిజైన్ కుట్టడానికి ఏమేమి మెటీరియల్ కావాలో నేను ఒకసారి చూపిస్తాను. ఈ డిజైన్ కుట్టడం కోసం 4mm గోల్డ్ బీడ్స్, షుగర్ బీడ్స్, కట్టింగ్ బీడ్స్, పింక్ వైట్ కుందన్స్, జర్దోసి, జరీ థ్రెడ్, గ్లూ కావాలి. ఫస్ట్ ఈ బోర్డర్ లైన్లో రెండు వరుసలు చైన్ స్టిచ్ వేయాలి. ఈ ఫస్ట్ లైన్ షుగర్ బీట్స్ పెడుతున్నాను నేను. బీడ్స్ వేసేటప్పుడు మరి ఎక్కువగా వేయొద్దండి, ఒకటి రెండు బీడ్స్ తక్కువ వేసినా పర్వాలేదు. మరి ఎక్కువ వేస్తే మన ఫ్రేమ్ నుంచి క్లాత్ తీసేసిన తర్వాత అవి ఎక్స్ట్రా ఉన్న బీడ్స్ పక్కకు వచ్చేస్తాయి, నీట్గా కనిపించదు. మీరు ఒకటి రెండు తక్కువ వేసి వాటిని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసేయండి. ఇవి కొంచెం ఆరిన తర్వాత రెండు రెండు బీడ్స్కి కంపల్సరీ టాకా వేసుకుంటూ రావాలండి. సెకండ్ లైన్ వచ్చేసి నేను 4mm గోల్డ్ బీడ్స్ పెడుతున్నాను. థర్డ్ లైన్ షుగర్ బీడ్స్. సపోర్ట్ కోసం మనం గ్లూతో బీడ్స్ని అంటించాం కదండి, కొంచెం ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆరిన తర్వాత టాకాలు వేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఎక్కువ ఆరనివ్వకండి, ఎక్కువ ఆరినా కూడా మనకి సూది గ్లూలోంచి దిగడం కష్టమవుతుంది, క్లాత్ స్టిప్గా అయిపోయి ఉంటుంది. ఇక్కడ 4mm గోల్డ్ బీడ్ పెడుతున్నాను. ఈ డిజైన్ కుట్టడం చాలా ఈజీ కానీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది. పట్టు బ్లౌజెస్కి, లెహంగా మీద బ్లౌజెస్కి ఎట్లా వాడినా కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
సెంటర్లో నేను పింక్ కలర్ అంటిస్తున్నాను అనుకుందాను. మీరు మీ శారీ కానీ లెహంగా కానీ కలర్ దాని కలర్ని బట్టి ఆ కలర్ కుందన్స్ ఇక్కడ అంటించండి. జర్దోసి కట్ చేసేటప్పుడు కొంచెం సాగతీయండి, అంటే లూజ్ చేయండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. కుందన్స్ అన్నీ జర్దోసితో ఫిల్ చేశాను. ఇప్పుడు సెంటర్లో షుగర్ బీట్స్ పెడదాము. ఈ ఖాళీలో నేను కటింగ్ బిట్ పెడుతున్నాను, మీరు కావాలంటే జర్దోసి పెట్టుకోవచ్చు. చూసారుగా ఫైనల్గా డిజైన్ ఇలా వచ్చింది. ఈ వీడియో డిజైన్ రెండు మీకు నచ్చినాయి, ఉపయోగపడినాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.